हेलो हाय वेलकम टू माय चैनल प्रिटी पैराडाइज ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి టైం ఇప్పుడు ఈవినింగ్ 7:00 అవుతుందన్నమాట ఇప్పుడైతే మేము బయటికి స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్ గా మొబైల్ షాపింగ్ అని చెప్పాలి అవుతదా అవుదా తెలియదు కానీ బట్ అలా అనుకునేతే వెళ్తున్నాము అండ్ గోల్డ్ స్కీమ్ కూడా ఉంది ఇంకా మంత్ ఎండ్ వచ్చేసింది పే చేయలేదు సార్ అవ్వలేదన్నమాట వెళ్ళడం సో ఇంకా ఈ రోజు ఫైనల్ గా వెళ్ళి పే చేసేద్దాం అన్నట్టు ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా మొబైల్ షాపింగ్ ఎందుకంటే నేను రెండు ఫోన్స్ యూస్ చేస్తానని ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేశా కదా ఒకటేమో యూట్యూబ్ కి సంబంధించి వన్ ప్లస్ యూస్ చేస్తాను అంటే వీడియో షూటింగ్ ఎడిటింగ్ అప్లోడ్ చేయడం ఇంకా వాయిస్ ఓవర్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా అందులోనే యూస్ చేస్తాను అన్నమాట అంటే క్వాలిటీ బాగుంటది కదా అన్నట్టు ఇంకా అలా యూస్ చేస్తున్నా ఒక లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఇంకా అంతకు ముందు 4.5 ఇయర్స్ అయింది ఇప్పటికీ ఒప్పో A53 మొబైల్ అసలు యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఆ మొబైల్ లోనే అంతకు ముందు నుంచి నేను ఇంకా అదే వాడుతున్నాను అన్నమాట లైక్ 4.5 ఇయర్స్ నుంచి ఒప్పో A53 మొబైల్ యూజ్ చేస్తున్నాను నేను సో ఇంకా అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే సడన్ గా ఇంకా పాడైందన్నమాట లైక్ 4.5 ఇయర్స్ అయింది కాబట్టి పోయింది సో ఇంకా నేనైతే కొత్త మొబైల్ తీసుకోవాలా వద్దా అని ఒక వారం నుంచి ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట బికాస్ వన్ ప్లస్ కొంచెం ప్రైస్ ఎక్కువ కదా నార్మల్ గా వాడేస్తే మళ్ళీ మొబైల్ అంటే నార్మల్ ఫోన్ కాల్స్ కి వాట్సాప్ కి వీటికి వాడేస్తూ ఉంటే మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో లైఫ్ తగ్గిపోద్దేమో త్వరగా పాడవద్దేమో అనిపిస్తుంది మా హస్బెండ్ కూడా అదే అన్నారు చూద్దాము వెళ్ళి కొంచెం బేసిక్ గా ఏదైనా మొబైల్ దొరికితే తీసుకుందాం లైక్ 10K ఆర్ లోపు ఏదైనా ఒక మొబైల్ దొరికితే తీసుకుందాం అనుకుంటున్నాము అది కూడా ఈఎంఐ లోనేండి ఇంకెందుకంటే మేము ఎప్పుడు ఈఎంఐ లోనే తీసుకుంటాము స్పాట్ క్యాష్ అంటే అప్పటికప్పుడు ఉండవు కదా సో తీసుకున్న వేస్ట్ కదా ఎందుకు ఈఎంఐ ఆల్రెడీ మనకు ఉంది కదా సో అలానే యూజ్ చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాము నేనైతే 10K లోపే తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే నేను నార్మల్ గా వాట్సాప్ లో జ్యువెలరీ సేల్ చేస్తూ ఉంటాను అనమాట దానికి సంబంధించి నాకు ఫోటోస్ అవి వస్తుంటాయి షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా వాట్సాప్ అలా ఎక్కువ వాడతాను సో దానివల్ల ఒకవేళ నేను వన్ ప్లస్ లో ఆల్రెడీ ప్రెసెంట్ సిమ్ వేసుకుని యూజ్ చేస్తాను ఒక 2 వీక్స్ నుంచి అలాగా సో ఇంకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో మొబైల్ అనిపిస్తుంది మళ్ళీ ఎడిటింగ్ ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటా కదా సో ఎందుకు అనవసరంగా కొంచెం హై ఎండ్ మొబైల్ కదా ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నాము మళ్ళీ ఒకేసారి పాడైంది అనుకోండి ఇంకా మ్యాండేటరీగా ఇదే కొనాల్సి ఉంటుంది సో క్వాలిటీకి అలవాటు పడిపోయిన తర్వాత ఇంక వీడియోస్ మళ్ళీ క్వాలిటీ తగ్గితే బాగో కదా సో అందుకే అనమాట ఇంక ఇవన్నీ ఆలోచించుకుని ఒకసారి చూద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాము సో చూడాలి అండ్ ఇప్పుడు రిపబ్లిక్ డేస్ అని నడుస్తుంది అనమాట రిలయన్స్ డిజిటల్ కి వెళ్తాం ఇప్పుడు మేము అక్కడ తీసుకుంటాము ఆల్స్ ఒకవేళ అక్కడ లేకపోతే ఇంకా సోనా విజన్ కానీ మాక్సిమం రిలయన్స్ డిజిటల్ అనమాట సో ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము చూస్తా మాక్సిమం నేను 0 డౌన్ పేమెంట్ లో తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను సో ఏమి అమౌంట్ కట్టకుండా ఉండేలాగా అండ్ మొబైల్ కూడా కొంచెం బేసిక్ వర్షన్ తీసుకుందాం అనుకుంటున్నా బికాస్ నేను అసలు మొబైల్ వాడడం చాలా తక్కువ అసలు కాల్స్ కూడా నేను ఎవరితో కూడా మాట్లాడాను అనమాట చాలా రేర్ మాక్సిమం నా పని తర్వాత వీడియోస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ వీటితో నాకు డే అయిపోతూ ఉంటుంది ఇంకా నేను మొబైల్లో వీడియోస్ చూసి వాడేంత కూడా ఏమి ఉండదు సో మెయిన్లీ నాకు వాట్సాప్ బిజినెస్ కి కొంచెం అవసరం అనమాట అంటే లైక్ జ్యువెలరీ బిజినెస్ కోసం సో దానికోసమే సపరేట్ గా అన్నట్టు ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాను సో అదే అండ్ చూడాలి అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సే బాయ్ సే బాయ్ సిగ్గుపడుతున్నావు బాయ్ చెప్పు ఈ మధ్య చేతను బాగా సిగ్గుపడుతున్నాడండి అంటే బాయ్ చెప్పమన్నా హాయ్ చెప్పమన్నా ఫేస్ దాచేసుకుంటున్నాడు అదిగో చూసారా సిగ్గుపడిపోతున్నాడు నవ్వేస్తున్నాడు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఇక్కడ వాటర్ టెన్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళారనమాట సో తీసుకొచ్చి అవి పైన పెట్టేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాము ఫస్ట్ మలబార్కి వచ్చేసాం లేండి ఎందుకంటే మనకి 8:00 తర్వాత ఇంకా మలబార్లో ట్రాన్సాక్షన్స్ లాంటివి ఏం జరగవు అనమాట లైక్ గోల్డ్ పర్చేస్ చేసుకోవాలన్నా స్కీమ్ పే చేయాలన్నా ఏం చేయాలన్నా 8 లోపే 8 దాటిందనుకోండి వాళ్ళు ఇంకా క్లోజింగ్ అని చెప్తారు ఇంకెందుకులే మళ్ళీ ఇబ్బంది అన్నట్టుగా ముందుగానే వెళ్ళిపోయాము మళ్ళీ వాళ్ళు అవ్వకపోతే మళ్ళీ టైం పట్టేస్తుందేమో అన్నట్టుగా సో ఫస్ట్ అయితే అక్కడ స్కీమ్ పే చేసుకున్నాము తర్వాత ఇంకా అక్కడి నుంచి మల్టీప్లెక్స్కి అయితే వచ్చాము అనమాట
సో ఇప్పుడు ప్రెసెంట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తుంది కదా, బాగుంటాయిలే చూద్దాం అన్నట్టుగా ఫస్ట్ రిలయన్స్ డిజిటల్కే వచ్చాము. అండ్ చెప్పాను కదా రిలయన్స్ డిజిటల్లో లేకపోతే మనం ఇంకా నెక్స్ట్ సోనోవిజన్ కూడా ఆప్షన్ ఉంటుంది. సర్లే చూద్దాం అసలు బేసిక్ వర్షన్లో ఎలాంటి మొబైల్స్ ఉంటాయేంటో మనకి ఇంకా ఐడియా లేదు. అంటే ఎప్పుడూ 10B కొనుక్కోలేదన్నమాట, లైక్ 15, 18 ఆ రేంజ్లోనే తీసుకుంటాను నేనైనా మా హస్బెండ్ అయినా. ఇంకా తర్వాత 20, 50 కూడా తీసుకున్నాం కానీ, బట్ 10B అయితే ఎప్పుడు తీసుకోలేదు. అసలు ఎలాంటి వర్షన్స్ ఉంటాయి ఏంటి అసలు తెలియదు అన్నమాట. ఒక ఐడియా కోసమైనా సరే ఇక్కడికి వస్తే బెస్ట్ కదా, ఇంకా బాగుంటాయి అన్నట్టుగా డిస్ప్లే పీసెస్ చూద్దామన్నట్టు వచ్చాము. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయిందనమాట. నేనేంటంటే 10,000 చూద్దాము చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఎందుకు 2 యూస్ చేస్తున్నప్పుడు వేస్ట్గా అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. వాళ్ళేమో నార్మల్గా 5G రావాలి అంటే మినిమం 15,000 ఉండాలి, 4G వచ్చినా అవి బాగోదు, యూజింగ్ అంత బాగోదు, యూజ్ చేయలేరు సంథింగ్ అట్లా చెప్పారనమాట. దానిలో ఫీచర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే అనవసరంగా వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మా హస్బెండ్ అయితే ఒప్పోలో చూశారు, వివోలో చూశారు, బాగున్నాయి వేరియేషన్స్. వివోలో అయితే ఒక 17,000 ఉంది ఆ మొబైల్ చూశారు, బాగుందన్నారు. అండ్ ఒప్పోలో కూడా చూశారు, తీసుకోమని చెప్పారు. కానీ నాకైతే అస్సలంటే అసలు ఇంట్రెస్ట్ రాలేదండి. ఏంటో నేనైతే ఒకటే చెప్పాను, కొన్నాళ్ళు యూజ్ చేస్తాను ఇది OnePlus, అంతగా హ్యాంగ్ అవుతుందని అనిపిస్తే ఇంకా అప్పుడే తీసుకుంటానులే అని చెప్పేసి అన్నాను. అండ్ నాకు మెయిన్లీ ఏంటంటే జ్యువెలరీ బిజినెస్ కోసమే, సో ఇంకా అది కొన్నాళ్ళు హోల్డ్లో పెడదామా అన్నట్టు కూడా అనుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రెజెంట్ నాకు అసలు చాలా హెక్టిక్గా ఉంటుంది షెడ్యూల్ కూడా, రెగ్యులర్గా బిజినెస్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు అనమాట. సర్లే అని చెప్తే మా హస్బెండ్ సరే చూద్దాంలే అన్నారు. ఇంక అందుకే ఏం తీసుకోకుండా అయితే వచ్చేసాము. ఎందుకు చెప్పండి వేస్ట్గా తీసుకొని 15,000 ఇన్వెస్ట్ చేసి. జనరల్గా నేను ఆ బిజినెస్ ఒక్కదానికోసమే ఎక్స్ట్రాగా వాట్సాప్ ఎక్కువ వాడతాను కాబట్టి తీసుకోవడం, లేకపోతే అవసరం అవ్వదు. ఇంక సర్లే అన్నట్టుగా నేనైతే ఇంకా తీసుకోలేదు. మరీ 15,000-16,000 పెట్టి ఇప్పుడు అవసరమా అన్నట్టుగా ఇంక లైట్ తీసుకున్నా. అదైనా సరే మంత్లీ 2,000 ఖచ్చితంగా ఈఎంఐ పే చేయాలి, ₹2,000 వేస్ట్ అనిపించింది నాకైతే. దాన్ని యూజ్ చేసేది ఉండదు, ఏమీ ఉండదు. ఇంకెందుకులే అన్నట్టుగా లైట్ తీసుకుని ఇంక వచ్చేసాను. మా హస్బెండ్ని ఒప్పించడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే. ఆయన ఏమో తీసుకోమని, నేనేమో వద్దని ఇంకా ఫైనల్లీ ఏదోలాగా చెప్పి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాను అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు. అండ్ నార్మల్గా నేను ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్తో చేతనికి హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ చేస్తాను కదా, సో ఈసారి ఇలా తీసుకొచ్చాను అనమాట. ఈసారి ఎక్స్ట్రాగా అయితే నేను నార్మల్గా సోంపు ఆ చిప్స్ అయితే మా కోసం తెచ్చుకున్నాంలేండి. ఎక్స్ట్రాగా వాడి పౌడర్లో యాడ్ చేయడానికి మాత్రం పూల మక్కానే తీసుకున్నాను. ఇంతకుముందు వాడు చిన్న బేబీ అప్పుడు అంటే స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఓట్స్తో పాటు, సో అప్పుడు పూల మక్కాన కూడా పౌడర్ చేసి యాడ్ చేసేదాన్ని అనమాట. బట్ తర్వాత ఒకసారి స్కిప్ చేశాను, సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చా, ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. అండ్ మాకైతే స్మూతీ చేసుకుందాం అనుకుంటున్నాం ఇక నుంచి. చెప్పాను కదా నీరసం వచ్చింది, అందుకే తెలిసి వచ్చిందని. తాగితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి నాకు కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువే కావాలని చెప్తున్నారు కాబట్టి ఇంకా సరే చూద్దాం అన్నట్టుగా ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేశా. సో బిల్ అయితే టోటల్ 2,000 అయిందండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్